లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాల మీద చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రైవేట్ కంపెనీల మీద బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, రోడ్డున పడడం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చాలా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళ వేతనాల కోతలకు కూడా రెడీ అవుతున్నారు, సిద్ధమవుతున్నారు. వాళ్ళ వేతనాలను తగ్గించినా సరే ఉద్యోగం ఉంటే చాలరా బాబా అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ ఎఫెక్ట్, లాక్డౌన్ ఎఫెక్ట్ ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల మీద కూడా పడింది. తాజాగా జొమాటో ఏదైతే ఉందో ఇప్పటికే 13% ఉద్యోగులను తొలగించింది. అంటే దాదాపు 500 పైచీలకు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాగే వాళ్ళకి సంబంధించి ఈ కోత ప్రకటించిన తర్వాత, ఉద్యోగులు కోత ప్రకటించిన తర్వాత ఒక 3 రోజుల వ్యవధిలోనే స్విగ్గీ కూడా ఒక బాంబు పేల్చింది. ఇది కూడా ఆన్లైన్ ఫుడ్ సంస్థల్లో ఒక పేరు మోసిన సంస్థ. ఈ స్విగ్గీ సంస్థ కూడా దాదాపు 1100 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆ స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీహర్ష మాజేటి ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఈ సమాచారం తెలిపారు. అంటే ఒక రకంగా స్విగ్గీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ 1100 మందిని తొలగించారు అని చెప్పడం ఒక విషాదకరమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగులను తగ్గించుకుని ముందుకు వెళ్ళారనే పరిస్థితి కూడా స్విగ్గీకి కూడా వచ్చింది. అంటే పరిస్థితులు ఇంకా ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందులు ఎదుర్కోబోతున్నా భవిష్యత్తులో అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఉద్యోగులు పనిచేసిన ప్రతి ఏడాదికి నెల చొప్పున 3 నుంచి 8 నెలల వేతనం పరిహారంగా అందిస్తాము. అలాగే వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా 2020 డిసెంబర్ 31 వరకు వైద్య బీమా కవరేజీ కొనసాగిస్తాము. అలాగే అదనంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తాము అని చెప్పి ఈ తొలగించిన ఉద్యోగులకు స్విగ్గీ ఒక భరోసా అయితే కల్పించింది. అయితే ఇక్కడ ప్రమాద అలాగే టర్మ్ బీమా ఏదైతే ఉంటుందో ఈ ఏడాది చివరి వరకు కూడా పొడిగించిపోతున్నారు. దీంతోపాటు ఆ ఉద్యోగులు తమ వృత్తి మార్చుకునేందుకు, అంటే కొత్తగా నేర్చుకునేందుకు అవసరమైన మద్దతు కూడా ఇస్తాము అని చెప్పి సంస్థ వెల్లడించారు. అంటే ఎంత భరోసా కల్పించినా, ఇటువంటి ఫెసిలిటీస్ ఎన్ని ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఆ కంపెనీ నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు వదిలి బయటికి రావడం, అంటే అందులోకి 1100 మంది అంటే దాదాపు ఒక్కొక్క కుటుంబం మీద కనీసం 4 ఆధారపడిన దాదాపు 4000 మంది పైగా, ఒక దాదాపు 5000 మంది ఇప్పుడు రోడ్డును పడినట్టు అవుతుంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా స్విగ్గీ వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా మళ్ళీ తీసుకునే అవకాశం ఏమైనా ఇస్తుందా కొన్ని రోజులు విరామం తర్వాత, ఈ ఆర్థిక వ్యవస్థ కుదుట పడిన తర్వాత. అలాగే ఒక స్విగ్గీ కాదు, మిగిలిన కంపెనీల్లో కూడా ఈ ఇబ్బంది తలెత్తుతున్నాయి. వాళ్ళందరికీ ప్రభుత్వం ఏమైనా ఒక భరోసా కల్పిస్తుందా వాళ్ళందరికీ, లేదంటే వాళ్ళు ఉపాధి కోల్పోయినట్టేనా, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా మరికొద్ది రోజుల్లో వీళ్ళ కోసం ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా చూద్దాం. ఒక మంచి రోజు రావాలని అయితే వెయిట్ చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.